సూచనల గుండె చప్పుడు మీ బహుజన న్యూస్ బోధించు సమీకరించు పోరాడు. కర్నూలు జిల్లా ఆలేరు నియోజకవర్గంలో ఆర్ఎన్పి గెస్ట్ హౌస్ నందు ఎంఆర్పిఎస్ జిల్లా ప్రచార కార్యదర్శి ముత్యాల గాదిలింగ అధ్యక్షతన డాక్టర్ బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఆర్పిఎస్ రాయలసీమ జిల్లా అధ్యక్షులు చిప్పలగిరి లక్ష్మీనారాయణ మాదిగ హాజరై డాక్టర్ జగజీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వతంత్ర సమర యోధులు, దళిత హక్కుల పరిరక్షకుడు, భారతదేశ మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజీవన్ రామ్ దేశ సమగ్రతకు, జాతి సమైక్యతకు కృషి చేసిన, భారత రాజ్యాంగానికి కాపలదారుడుగా వ్యవహరించిన, దళిత అభ్యున్నతికి ఆహర్నిశలు శ్రమించే వ్యక్తి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి కేఎల్ స్వామి దాస్, హలహర్వి మండల అధ్యక్షులు గుల్యం ఎల్లప్ప, చింతకుంట శివ, ఆలూరు పట్టణ అధ్యక్షులు చంద్ర, చిప్పగిరి మండల అధ్యక్షులు కరెంటు గోవిందు, యూత్ అధ్యక్షులు కాజీపురం రాంబాబు, సుధాకర్ ఈరప్ప పాల్గొన్నారు. నా అల్లుడు ముత్యాల గాదిలింగ గారికి ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే మా అల్లుడిని అందరూ తిడుతుంటారు, పనికి మాలిన వాడు. ఈరోజు అందరూ మా అల్లుడిని చూసి బుద్ధి తెచ్చుకోవాలని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ నేను చెప్తున్నా. ఎందుకంటే మహనీయుల జన్మదినాన్ని గుర్తుపెట్టుకొని ఈరోజు చేయాలరామన్నో వాళ్ళ వల్లే మనం ఈరోజు దీంట్లో సమాజంలో గౌరవంగా బతుకుతున్నాము అని గుర్తుపెట్టుకొని నా అల్లుడు ఇది ఏర్పాటు చేసినారంటే ప్రత్యేకంగా అతన్ని నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే ఏప్రిల్ నెల వస్తేనే జగజీవన్ గారి జయంతి, తర్వాత జ్యోతిరావు పూలే జయంతి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి, ఇంకా మహనీయుడు సేవా దృక్పథంతో ఆలు అనంతపురం జిల్లాలోన ఆర్టీటీ సంస్థను ఏర్పాటు చేసిన ఆయన జయంతి కూడా ఈ నెలలో వస్తుంది. అంటే నలుగురు మహనీయుల జయంతి ఫెర్రర్ గారు, కానీ ఈ నెలకు ఒక ప్రత్యేకత ఉంది. కానీ ఆ మహనీయుల అడుగుజాడల్లో మనం కూడా నడవాలి. దాదాపు ఈ ఆలు నియోజకవర్గంలో ఎస్సీలు 50,000 పైచిలుకున్నారు, కానీ మనం ఎంతమంది ఉన్నాము ఈ జయంతులను? కానీ ఆ మహనీయులను సేవ చేసిండే సేవలను మనం అనుభవిస్తూ, కానీ వాళ్ళని గుర్తుపెట్టుకోకుండా వాళ్ళని మర్చిపోయి బతుకుతున్నాం. ఈరోజు వాళ్ళే లేకపోతే ఈ గెస్ట్ హౌస్ లో నిలబడి కూడా మాట్లాడే పరిస్థితి లేదు. మహానుభావుడు అంబేద్కరు, వాళ్ళ గురువు జ్యోతిరావు పూలే వాళ్ళ పోరాటాలను స్ఫూర్తిగా తీసుకొని ఆయన చట్టసభలకు పార్లమెంట్లోకి పోయి ప్రతి హక్కును ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం మన చట్ట రూపంలో తీసుకునే వేరు మొట్టమొదటి వ్యక్తి జగజీవన్ రామ్. ఈరోజు ఆ చట్టాలు అమలవుతున్నాయి, మనమంతా అనుభవిస్తున్నాం. మన మహనీయుల్ని గుర్తుకు లేకున్నట్లా ఉద్యమాలు చేసే నాయకులు మరి పోరా రకరకాలుగా 100 సంఘాలు ఉన్నాయి ఈ ఆలు నియోజకవర్గంలో. మరి ఇటువంటివి మాత్రం వాళ్ళు గుర్తుకు రావు, కానీ వేరే వేరే పనులు చేసుకునేకి, పంచాయతీలు చేసుకునేకి వాటికే సరిపోతారు. కానీ వాళ్ళు ఉంటేనే మనము అనేది గ్రహించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను వాళ్ళకి గుర్తు చేస్తున్నాను. ఈరోజు రేపు 14వ తేదీ వస్తుంది. నా ఆశయం ఒకటి, దాదాపుగా 1000 మందితోనన్న ర్యాలీ చేయాలా. నేను మొదటి నుంచి జయంతి వచ్చినప్పుడల్లా, అంబేద్కర్ జయంతి వచ్చినప్పుడల్లా నేను కోరుకునేది అదే, ఇంతమంది ఉందాం మనము నియోజకవర్గంలో. దాదాపుగా 30-35 సంవత్సరాల మన వాళ్ళు ఎమ్మెల్యేలు అయినారు. ఇడ డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారికి